హాయ్ వ్యూస్, ఈ వీడియో చేయటానికి ముందు సీరియస్గా నన్ను నేను ఒక 5 నిమిషాలు సేపు కంట్రోల్ చేసుకున్నానండి. చాలా ఎమోషనల్గా వీడియో చేయబోయారు. ఇంకా ఖచ్చితంగా మాటలు వచ్చేసి తేడా వచ్చేసారు. అండ్ ఈయన జర్నలిస్టా లేదన్నప్పుడు లవ్ జిహాదీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు భారతీయుడు అనే ఫీలింగ్ కూడా మీకు వచ్చారు. పాపం దీప్తి అండి, నిజంగా చందన అసలు ఆడదేనా? తోడ పుట్టిందని అంత దారుణంగా చంపిద్దా? లవ్ జిహాద్ కోసం అవతలు ఉంటుంటే అన్వర్ గాడు ఇంత దారుణంగా ఒక ఆడపిల్లని చంపుతాడా? ఎన్నో సందర్భాలను నేను చెప్పున్నా, అయినా సరే కొంతమంది బ్లైండ్గా కింద కామెంట్ పెడతా వచ్చారు. మీరు ఎలా చెప్తారు వారిని ప్రేమించొద్దని? అంటే మీరు అసలు మనుషులుగా చూడరావాలని అద్దనిదని. అరే, నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారే బాబు ముస్లింలలో, బట్ నేనేమంటాను, ప్రేమించేటప్పుడో లేదన్నప్పుడు ఫ్రెండ్లీ ఉన్నప్పుడు మినిమం అన్నా తెలుస్తుందయ్యా. అవన్నీ క్రాస్ చెక్ చేసుకోకుండా బ్లైండ్, ఇంకా వాళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అవుతున్నటువంటి ఈ పిచ్చ మండలు ఆడవాళ్ళు అట్లా తయారవుతున్నారు, అటువంటి ప్రమాదం నేను చెప్తున్నాను రా బాబు అని చెప్పేసి చెప్పాను. ఇదిగో ఇప్పుడు కూడా అలాగే బీటెక్ చేస్తున్న మూమెంట్లోనే తన సీనియర్ అయినటువంటి అన్వర ప్రేమలో ఈ చందన పడింది. ఆ తర్వాత సెకండ్ ఇయర్లోనే డిటైన్ అయిన తర్వాత కూడా అన్వర ప్రేమలోనే ఉండి హైదరాబాద్లో ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను చెప్తూ ఇంటి దగ్గర డబ్బు పట్టకొచ్చి వాడిని మేపుతూ ఈమె ఎంజాయ్ చేస్తాం. దీంతో ఈ పిల్ల బాగా సౌండ్ పార్టీ అండ్ ఆ పిల్ల ద్వారా వచ్చే డబ్బుతో మనం హ్యాపీగా బతికేయచ్చు అని చెప్పేసి ఈ అన్వరు, అన్వర్ తల్లి, వాళ్ళ బంధువులు అంతా ఆలోచించారు. ఇక ఫార్మల్గా అయితే చెప్పు చూడు అని చెప్పేసి అన్నారు. శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు కానీ, పెద్ద అమ్మాయినటువంటి దీప్తి కానీ చందన పెళ్ళికి అస్సలు ఒప్పుకోలేదట. మతాంతర వివాహం వద్దంటే వద్దు. ఇక దాంతో అదును కోసం చూస్తుంది. ఓ రకంగా గృహప్రవేశం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళటం అన్నది ఏదైతే ఉందో అదే ఇక దీప్తికి మరణం అన్నది రాసి పెట్టేశాడు దేవుడు అన్నట్టు మనం ఫీల్ అయిపోవాలి. వాళ్ళు గృహప్రవేశం అన్నట్టు వెళ్ళేరికి ఇమ్మీడియట్గా అన్వర్కి ఫోన్ చేసి చెప్పేశాను. అన్వర్, అన్వర్ బంధువు, కారు డ్రైవర్, అన్వర్ తల్లి నలుగురు వచ్చారు. దానికి ముందు పక్కా స్కెచ్ ప్రకారం ఇదంతా కూడా దీప్తి ఓన్గా చనిపోయింది, ఆమె అంతటా ఆమె మందు దగ్గర చనిపోయింది అనేవాళ్ళు క్రియేట్ చేయడం కోసం ఆ మందు బాటిల్లో లోపల వచ్చేసి తినుబండారాలు అవన్నీ. ఎంత దారుణం అంటే నైట్ 10 వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత పక్క స్కెచ్ ప్రకారం ఇంకా వాళ్ళని రప్పించి తర్వాత ఈలోపే దీప్తిని రచ్చగొడుతూ నేను అన్వర్నే పెళ్లి చేసుకుంటా, నేను నీకన్నా ముందే పెళ్లి చేసుకుంటా, నీకోసం ఏదైతే ఇంట్లో ఉంచారో నగలు డబ్బు అవి నాకు కావాలి అది అది అని చెప్తే రెచ్చగొడుతూ పాపం దీప్తిని బాగా ఇబ్బందికి గురి చేసి అదే మూమెంట్లో బయట నుంచి వాళ్ళు వచ్చారు. ఇక వచ్చి రాగానే అసలు ఇక్కడే నాకు చాలా చాలా బాధ వేసింది. ఈ చందన అనే అమ్మాయికి నరకంలో ఏవైతే శిక్షలు విధిస్తారో భూలోకంలో కూడా విధించాలన్నంత కోపం వస్తూ ఉంది. సొంత అక్క తోడబుట్టింది, త్వరలో పెళ్లి చేసుకోబోతుంది, సంబంధాలు చూస్తున్నారట పాపం అమ్మాయికి. ముక్కుకి ప్లాస్టర్ వేసి, నోటికి ప్లాస్టర్ వేసి, చున్నీతో చేతులు కట్టేసి ఈలోపు ఇంట్లో ఉన్నటువంటి డబ్బు నగలు అవన్నీ ఊట్ చేసుకుని చనిపోయిందని డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఈ ప్లాస్టర్ లైక్ ఇవన్నీ తీసేసి జాగ్రత్తగా అక్కడ ఏమీ లేకుండా చూసి ఎక్కడ కూడా హత్య అనేవల డౌట్ ఏమి రానివ్వకుండా సోఫాలో పండబెట్టేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఫోన్ చేసి, నాట్ ఫోన్ చేసి తమ్ముడికి ఆడియో మెసేజ్ పెట్టింది ఏమీ తెలియనట్టు. అంత కూడా వెనకాలండి ఈ అన్వర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఆడిచ్చిన నాటకం. ఈ పిచ్చమండ చందనం వచ్చేసి ఎర్రబొగలు దాని లెక్క వాళ్ళు ఏది చెప్తే చేసి పడేసింది. ఇక నేను చెప్పా కదా పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి, చాలా విషయాలు బయటికి తెలియను బట్ ఇంటర్నల్గా వచ్చేసని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులు అన్నిటికి కూడా మెసేజ్ పాస్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి డీటెయిల్స్ ఆల్రెడీ ఈయన చెప్పాడు, ఎవరు మనకు బయటికి రాలా, బట్ దీప్తి వాళ్ళ నాన్నగారు చెప్పారు మా అమ్మాయి ఒకడిని ప్రేమించింది, అతను ముస్లిము, మాకు ఇష్టం లేదు, సో నాకు వాళ్ళ మీద డౌట్ ఉందని చెప్పున్నాడు. ఇక దాంతో లవ్ జిహాద్ అన్న వేలో డౌట్ వచ్చేసి వాళ్ళు ఎక్కడెక్కడ అందరం అలర్ట్ చేశారు, ఫోటోలు పంపారు, అన్నీ పంపారు.
మొత్తానికి ఒక వీళ్ళు అటు ఇటు రౌండ్లు కొడుతున్న మూమెంట్లో హైదరాబాద్ నుంచి ఏపీ సైడ్ వెళ్ళినాను. అలా వెళ్ళిన మూమెంట్లోనే మొత్తానికి ఒంగోలులో ఒక లాడ్జ్లో ఉన్నట్టుగా తెలుసుకున్నారు. పక్కాగా అక్కడికి వెళ్ళి పట్టుకొని వచ్చున్నారు. నాకున్న సమాచారం మేరకు ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ప్రస్తుతం అయితే ఈ అమ్మాయి చందనని, అన్వర్ని, అన్వర్ యొక్క తల్లిని, అన్వర్ యొక్క చెల్లి కూడా ఉందంటున్నారు. కారు డ్రైవర్ బంధువు వీళ్ళు. చందన రిలేటివ్స్ కూడా సాయం చేశారా? ఓన్లీ అన్వర్ బంధువులే సాయం చేస్తారు, ఇది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఉన్న వాళ్ళంతా కూడా అన్వర్ ఫ్యామిలీ బ్యాచ్ అండ్ ఈ అమ్మాయి చందన. వీళ్ళని మేడిపల్లి పోలీస్ స్టేషన్, మన హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ ఉప్పల్ సైడ్ ఉండిద్ది అన్నమాట, సో అక్కడ పెట్టి విచారణ చేస్తూ ఉన్నారు. ఈవినింగ్ లోపు కోరుట్లో ప్రవేశపెడతారు, అయితే హైదరాబాద్లోనే ప్రవేశపెట్టి విషయాలు బయట రివీల్ చేస్తారో తెలియాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే మ్యాక్సిమం ఈవినింగ్ అని రేపు కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దీప్తి మందు తాగుతున్నట్టుగా సీన్ క్రియేట్ చేశారా, లేదు నిజంగా దీప్తి మందు తాగిందా, అసలు మందు తాగకుండానే మొత్తం డైవర్ట్ చేయడం కోసం ఇదంతా చందన అండ్ ఈ లవ్ జిహాద్ బ్యాచ్ ఆడిన నాటకమా, అవన్నీ కూడా తెలియాల్సి ఉంది. అసలు నిజంగా ఇది మనిషే కదా అర్థం గంటల పాపం, అసలు తల్లిదండ్రులు బతకుంటున్న బలే బలా బాధేస్తుందండి. నిజంగా శ్రీనివాసరెడ్డి గనక అప్పచెప్తే కూతురిని కూడా చూడకుండా నేనున్నా చంపేస్తాడు చందనన్న అయితే. అంత అల్లారు ముద్దుగా పెంచుకొని అడిగినంత డబ్బులు ఇచ్చి కోరిన చదువులు చదివిస్తే ప్రేమలో పడి ఒళ్ళు కొవ్వెక్కి మదపిచ్చుతో కామపిచ్చుతో ఎవడెవడో ఇష్టం చరిత్రలు బిహేవ్ చేస్తుండే వాడికి తగ్గట్టు ఈ ముడి ఇదైపోయి సొంత అక్కడ అంత ఘోరత ఘోరంగా చంపింది. అసలు మనిషేనా? అసలు చాలా చాలా దారుణంగా ఉంది. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే వరకు వెయిట్ చేద్దాం. వీళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక ఇంకా ఘోరాతి ఘోరమైన విషయాలు కూడా బయటపడే అవకాశం అయితే ఉంది. చందన, చందనతో పాటు లవరు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాచ్ వీళ్ళంతా కలగలే పాపం దీప్తిని దారుణంగా చంపారు. అదుని కోసం చూస్తూ ఉన్నారు దీప్తి ఎప్పుడు వంటగా దొరికిద్ది అని చెప్పేసి. దొరికింది, చంపారు, ఆ రకంగా పట్టుకెళ్ళారు. ఒకవేళ దీప్తి కానీ ఇంట్లో కనుక లేకపోతే పోనీ అప్పుడే ఇంట్లో ఉన్న తీసుకొని చందన ఒకటి వెళ్ళిపోయారు. బట్ నిజంగా పాపం చావు రాసి పెట్టి ఉండటం అనే అంటారేమో ఇటువంటి దానిని, అంత దారుణమైన విధిరాతని అనుకోవాలా? అంటే సొంత అక్క చెల్లెళ్ళ అయ్యి ఉండి కూడా ఇంత దారుణమా? ఒరే నాయన, మగోళ్ళు బెటర్ కానీ మ్యాటర్ బెటర్ కదా బాబు అనిపిస్తుంది నాకైతే. మాట్లాడితే తడబడుతుంది చూడండి. నాకైతే చూస్తున్నాను, నేరాలు ఘోరాలు చూస్తున్నా, వెబ్ సిరీస్లు చూస్తూ ఉన్నా, రోజు పేపర్లోనూ మీడియాలో ఎక్కడ చూస్తూనే ఉన్నా. కానీ వాళ్ళు అందరు చదువుకోని వాళ్ళు, అంత చదువుకోలేదు మోటోలులే ఈ రకం చేస్తున్నారు అనిపించింది నాకు. అరే దేవుడా, చదువుకుందే అంతే అండి. ఆ లవ్ జిహాద్లో పడిపోతే ఇంకేదోసారి చేస్తారు వాళ్ళు. కేరళ నుంచి ఎంతమంది అమ్మాయిలు లవ్ జిహాద్లో పడి మన దేశం దాటి ఆఫ్ఘనిస్తాన్లో సిరియాలో ఇరుకున్న వాళ్ళు ఎంతమంది, అండ్ స్టిల్ మన దేశంలో స్లీపర్ సెల్స్గా ఉంటే దేశం సర్వనాశనం చేయడం చూస్తుంది ఎంతమంది, మత మార్పిడిగా పాల్పడుతూ ఉన్న వాళ్ళు ఎంతమంది. మరి ఆ దేవుడు చెప్పకుండా మధ్యలో ఉన్న మతబోధకులు చెప్పే దిక్కుమని అన్ని విని ఈ రకంగా వీళ్ళు తయారవుతూ దేశం సర్వనాశనం చేయటం కాదు, కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. బంధాలని, బంధుత్వాలని, అనుబంధాలని, ఆప్యాయతలని, అనురాగాలని సర్వనాశనం చేసి పడేస్తూ ఉన్నారు లవ్ జిహాద్ పిచ్చితో, డబ్బు మీద పిచ్చితో.